వేములివాడ రూరల్ మండలం జైవరం గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. జైవరం గ్రామానికి వెళ్లే దారిలో వాగుపైన వంతెన నిర్మించడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నిన్నటి నుంచి వర్షం కురియడంతో మూలవాగు ప్రవహిస్తోంది. అయితే ఇదివరకులాగా జైవరం గ్రామ ప్రజలకు ఇబ్బంది లేదు. నూతనంగా నిర్మించిన వంతెనపై తమ రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం కురిసిన వర్షాలతో మూలవాగు వచ్చినప్పుడల్లా జైవరం గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు పాఠశాలకే వెళ్లేవారు కాదు, వ్యవసాయ పనులు చేసుకునే వారికి సైతం ఇబ్బందే. మూలవాగు ప్రవహిస్తున్నప్పుడు అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలన్నా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు వంతెన నిర్మాణం పూర్తి కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఇంకా ప్రారంభం కానప్పటికీ తాత్కాలికంగా వంతెన్ను ప్రజలు వినియోగిస్తున్నారు. జయవరం గ్రామానికి 2012 బ్రిడ్జి మొదలుపెట్టిరు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ 2019-20 మధ్యలో బ్రిడ్జి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కూడా మాకు చిన్నప్పటి నుండి జయవరం పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇబ్బందులు పడ్డా కూడా ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో ఉన్న బ్రిడ్జి కంప్లీట్ అవుతుంది. ఇప్పటికైనా దేవుని దయ వలన ఈ బ్రిడ్జి కంప్లీట్ కావడం వలన మేము ఇప్పటికే దీని మీద నడుస్తున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. చాలా ఇబ్బంది ఉండే కొన్ని రోజుల కింద, ఇప్పుడు మాత్రం మంచిగా బ్రిడ్జి మీదకే పోతున్నా వాగత్తే. మాకు సంతోషం. 40 ఏళ్ళ సుం చూస్తున్నాం. 40 ఏళ్ళ సుం చూసినా కానీ మాకు బాగా ఇబ్బందులు అయినాయి. కేసీఆర్ రమేష్ బాబు చేయబట్టి బ్రిడ్జి అయింది. చాలా హ్యాపీగా ఉన్నాం. బాగా రోజుల నుంచి బాగా బాగు చేయబట్టి మేము బాగా నష్టపోయినాం. పిల్లలకు, పెద్దలకు, ఎడ్లకు, గోదలకు అందరికి ఇబ్బందులు అయినాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జి చేయబట్టి అన్ని హ్యాపీగానే ఉన్నాయి. గోదలు కానీ, మనుషులు కానీ, మా గ్రామ ప్రజలు కానీ అందరూ హ్యాపీగానే ఉన్నారు. రమేష్ బాబు దయ వలన, కేసీఆర్ దయ వలన మాకు బ్రిడ్జి అయింది. చాలా సంతోషంగా ఉంది.